Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu 50-50 formula. Pavan, deeniki okayena? Telugudesam party adhineta Chandrababuku vache ennikalu kelakam. Ayana party 10 kalala paatu managada saginchalante vijayam avasaram. Anduke ee sari ennikalalo ayana ontari poruku siddhapadaru. Ayana manasthattvam telisina vaaru evarikaina idi telustundi. బీజేపీ అండలేకపోయినా జనసేన మద్దతును చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గంతో పాటు యువత మద్దతు పార్టీకి లభిస్తే జగన్ను సులువుగా ఓడించవచ్చునన్నది చంద్రబాబు ఆలోచన. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన సభలకు వస్తున్న జనాలను చూసి మురిసిపోరు. ఆ జనం ఎలా వచ్చారన్నది ఆయనకు తెలియంది కాదు. అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు పొత్తులనే కోరుకుంటుంటారు. అయితే ఇందుకు జనసేన నుంచి గట్టిగా వస్తున్న డిమాండ్పై కూడా ఆయన చివరి నిమిషంలో ఆలోచన చేయవచ్చు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసి రెండవసారి జగన్కు అధికారం అప్పగించి మరో 5 ఏళ్లు ఇబ్బంది పడేంత తెలివి తక్కువ రాజకీయ నేత చంద్రబాబు కాదన్నది అందరికీ తెలిసిందే. అందుకే చంద్రబాబు తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది బహిరంగంగా చెప్పకుండా కేవలం పార్టీల మధ్యనే పొత్తుల చర్చల మధ్య ఉంటాయంటున్నారు. టీడీపీ జనసేన 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకునే తరహాలో ఆయన ఆలోచన ఉంటుందంటున్నారు. తొలి దఫా టీడీపీ, రెండవ దఫా పవన్కు సీఎం పదవి చేపట్టేలా అంగీకారం కుదుర్చుకునేలా చంద్రబాబు ఆలోచిస్తున్నారని కూడా చెబుతున్నారు. తన కుమారుడు లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలన్నది ఆయన ఆలోచన. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీఎం పదవిపై తనకు ఎలాంటి ఆశ లేదని పదే పదే సభల్లో చెబుతున్నారు. లోకేష్ చేత పాదయాత్ర చేయించి నాయకుడిగా మరింత ఎదగనిచ్చి అనంతరం ముఖ్యమంత్రిని చేయాలన్నది ఆయన ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటు పొత్తుల్లో సీట్ల సంఖ్య టీడీపీకి ఎక్కువగానే ఉంటుంది. గెలిచిన సభ్యుల్లో టీడీపీ బలమే ఎక్కువగా ఉంటుంది. జనసేనకు 40కి మించి సీట్లు ఇవ్వరు. అందుకే 50-50 ఫార్ములాను ఆయన తెరపైకి తెస్తారని పార్టీ ఇన్నర్ వర్గాల టాక్. మరేం జరుగుతుందో చూడాలి.